జై తెలంగాణ. మీరు చూస్తున్నారో లేదో ఎప్పుడెప్పుడు అని కానీ నేనైతే చూస్తున్నా, నా చేతికి మైక్ ఎప్పుడు వస్తుందా అని. ఎందుకంటే ఉదిక్కు మల్లారెడ్డి గారేమో ఆయన విరాట్ కోహ్లీ లాగా ఫామ్లో ఉన్నాడు, బాల్ బాల్కు సిక్సర్ కొడుతున్నాడు. మధుసూనాచారి గారు పెద్దలు వారేమో మొత్తం జాతీయ రాజకీయాల గురించి వారు చెప్పినారు. మహేందర్ రెడ్డి గారు వారు వారి జిల్లా గురించి వారు చెప్పినారు. ఇక తమ్ముడు ఆనంద్ గారు అయితేనేమో తేలు మంత్రం పాము గుట్టుడు అని చెప్పేసాడు ఆయన. గౌరవనీయులు పెద్దలు, మన శాసనసభకి తొలి శాసనసభాపతి భూపాలపల్లి నుండి మరి మొన్న జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలైనప్పటికీ మళ్ళీ అక్కడ ఉన్న నాయకులందరినీ హృదయంతో మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానించిన గౌరవనీయులు పెద్దలు సిరికొండ మధుసూనాచారి గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మల్లారెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు వికారాబాద్ శాసనసభ్యులు సోదరులు డాక్టర్ ఆనంద్ గారు, గౌరవనీయులు సోదరులు మన చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ గారు, గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు ఢిల్లీలో మన ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ గారు, గౌరవ గోదావరి ఖని శాసనసభ్యులు రామగుండం శాసనసభ్యులు సోదరులు కోరుకంటి చందర్ గారు, గౌరవ వేదిక పైన ఆసీనులైన కార్పొరేషన్ల చైర్మన్లు సోదరుడు వాసుదేవరెడ్డి గారు, బాలమల్లు గారు పెద్దలు గ్యాదరి బాలమల్లు గారు టీఎస్ఐసి చైర్మన్ గారు, అదే రకంగా నాగేందర్ గౌడ్ గారు, వేదిక పైన ఉన్న సమ్మారావు గారు, ఇంకా గట్టు రామచంద్రరావు గారు, కొండలరెడ్డి గారు, ఇంకా తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా కొత్తగా ఈరోజే మరి మన టీఆర్ఎస్లోకి విచ్చేస్తున్న తమ్ముడు క్రిషాంక్ గారు, అదే రకంగా గౌరవనీయులు మాజీ డిసిఎంఎస్ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా నరసింహులు గుప్తా గారు, వారితో పాటు విచ్చేసిన పెద్దలందరికీ, భూపాలపల్లి నుంచి కూడా విచ్చేసిన మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడు ఎక్కువ మంది స్పీకర్లు ఉన్నప్పుడు ఈ బాధ ఉంటుంది, చెప్పేతందుకేం మిగిలియరు అన్నట్టు వాళ్ళు. అందుకే నేను ఎప్పుడైనా కూడా ఇలా పెద్ద మీటింగ్లోకి వచ్చినప్పుడు నా ఇంట్లో నా బిడ్డని అడిగి వస్తాను. నేను నా బిడ్డకు 10 ఏళ్ళు, మరి ఈరోజు మరి మీటింగ్ కోతున్న బిడ్డ ఏం మాట్లాడాలని అడిగిన ఈరోజు వచ్చేటప్పుడు ఇక్కడికి. ఏం చెప్పిందంటే ఆనంద్ బాగా మాట్లాడతాడు కాబట్టి ఆనంద్కి నీకు ముందుగా మైక్ ఇస్తేనేమో నా తర్వాత చాలామంది ఉన్నారు పెద్దోళ్ళు వాళ్ళు చాలా బాగా మాట్లాడతారని చెప్పి నువ్వు సప్పుడే కూర్చో అని చెప్పింది. మధ్యలో మైక్ ఇస్తే ఏం చేయాలన్నట అంటే నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు బాగా మాట్లాడినరు, నా తర్వాత మాట్లాడే వాళ్ళు ఇంకా జోరుగా మాట్లాడతారని చెప్పి సపరేట్ కూర్చో అన్నది. ఆఖరికి మాట్లాడిపిస్తే ఏం చేయాలి బిడ్డ అన్న? ఏం లేదు, అందరు అన్నీ చెప్పిన నాకు చెప్పేదానికి ఏం మిగిలేదని చెప్పి సపరేట్ కూర్చో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లనే ఉన్నది.